నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలోని పోలీస్ స్టేషన్లో దీపావళి పండుగ సందర్భంగా జిల్లా అధికారులు ఆదేశాల మేరకు దీపావళికి అనుమతి లేకుండా షాపులు పెట్టరాదని ఆదేశాలు ఉన్నాయని సైదాపురం ఎస్ఐ మోర్ల శివశంకర్రావు మీడియాకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బాణాసంచా షాపులు పెట్టాలనుకుంటే సబ్ కలెక్టర్ అనుమతితో పాటు తహసీల్దార్ కార్యాలయం నుండి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. బాణాసంచా లైసెన్స్ వ్యాపారులు గ్రీన్ కాకర్స్ పర్యావరణ పరిరక్షణకు హాని కలిగించని విధంగా అమ్మకం జరుపుకోవచ్చని చెప్పారు. క్రాకర్స్ అమ్మే వ్యాపారులు క్రాకర్ షాపు వద్ద శానిటైజర్ ఉంచడం వినియోగించడం చేయరాదని హెచ్చరిక చేశారు. ప్రజలు ఈ కరోనా బారిన పడి ఎన్నో కుటుంబాలలోని వ్యక్తులను కోల్పోయారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని నిబంధనల మేరకు వ్యాధి ప్రబలకుండా కరోనా బారిన పడ్డ వారి ఆరోగ్యాలను దృష్టిలో పెట్టుకుని హానికరం కాని క్రాకర్స్ కొనాలని సూచించారు. ఈరోజు మనకు రేపు దీపావళి పండుగ సందర్భంగా ప్రభుత్వం వారు కొన్ని సూచనలు ఇచ్చారు. ఆ సూచనలు ఏంటంటే, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపు ఈ సంవత్సరం మనకి దీపావళి పండుగ సందర్భంగా ఎలాంటి టపాసులు క్రాకర్స్ అమ్మటం కానీ కొనటం కానీ చేయకూడదు. ఎందుకంటే మనకి కోవిడ్-19 సెకండ్ స్టేజ్లో ఉన్నందున, అలాగే పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు పెరిగి ప్రాణాపాయం అయ్యే అవకాశం ఉన్నందున, జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సైదాపురం గ్రామ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏమిటంటే, ఎవరు కూడా టపాసులు కొనటం కానీ అమ్మటం కానీ చేయకూడదు. ఎందుకంటే అట్లా విధంగా అమ్మినా కొన్నా చట్ట ప్రకారం వారిపైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మండల రెవెన్యూ ఆఫీసర్ కానీ లేదంటే ఆర్డీఓ గారి వద్ద నుంచి కానీ అనుమతులు తీసుకోవాలి. తీసుకుని ఆ విధంగా ప్రభుత్వం వారు, అట్లాగే రెవెన్యూ వారు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశాల్లో మాత్రమే ఆ క్రాకర్స్ అమ్మాలి. అట్లాగే మామూలు క్రాకర్స్ కాకుండా గ్రీన్ క్రాకర్స్, పర్యావరణానికి హాని కలిగించని పర్యావరణ రహితంగా ఉండేటువంటి క్రాకర్స్ మాత్రమే గ్రీన్ క్రాకర్స్ అంటారు. అవి మాత్రమే కొనుగోలుదారులు కొనుగోలు చేయాలి. అమ్మేవారు కూడా ఆ విధమైనటువంటివి అమ్మాలి. ఆ విధంగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. లేకపోతే మాత్రం తప్పనిసరిగా వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ కోవిడ్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొంత వల్ల విజృంభిస్తుంది. కాబట్టి దాన్ని మనం కట్టడి చేసి ఆ కరోనా పేషెంట్లకు ఆరోగ్యం దృష్ట్యా, ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మనం ఆ విధంగా నేను సైదాపురం గ్రామ ప్రజలకు చేసే విజ్ఞప్తి ఏంటంటే, మీరంతా కూడా కుటుంబ సభ్యులతో ఉండి ఇంట్లోనే దీపారాధన చేసుకుని పిండి వంటలు అవి వండుకుని కుటుంబ సభ్యులతో హ్యాపీగా ఉండి దీపావళి సెలబ్రేషన్ చేసుకోవాలని చెప్తున్నాను. ఎందుకంటే ముఖ్యంగా ఈ పర్మిషన్ తీసుకున్నప్పటికీ కొంతమంది దుకాణదారులు క్రాకర్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా 6 అడుగుల సామాజిక దూరం ఉండాలి, శానిటైజర్లు అలాంటివి ఏర్పాటు చేయకూడదు. ఎందుకంటే వాటి వల్ల ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి అట్లా చేసుకోవాలి. టపాసు దుకాణం వద్ద దుకాణదారులు టపాసులు కొనుగోలు చేసేటప్పుడు హ్యాండ్ టపాసులు కావాల్సిన సమయంలో వాడకూడదని, సాధారణ సభ్యులు మాత్రం అక్కడ ఏర్పాటు చేసుకోవాలి. అట్లాగే రోజున తప్పనిసరిగా సాయంత్రం 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే టపాసులు కాల్చవాలని ప్రభుత్వ ఉత్తర్వులు, ఆ విధంగా పాటించాలని అందరినీ కోరుతున్నాను. అట్లాగే చిన్న ప్రదేశాల్లో మాత్రమే దుకాణాలు ఏర్పాటు చేసుకుని దుకాణానికి దుకాణానికి మధ్య 10 అడుగుల దూరం ఏర్పాటు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము.